జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ ఎం ఆదిలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్టాల్ లో ప్రదర్శించిన చేనేత వస్త్రాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా బొచ్చిరెడ్డిపాలెం నారాయణ రెడ్డిపేటకు చెందిన కార్మికులు కొలమల దయాకర్, సీతా నాగేశ్వరరావు, శ్రీరాములను జిల్లా కలెక్టర్ నాపికలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు దేశ వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దేశ హ్యాండ్లూమ్స్ దినం అనేది మనం ఈ రోజు అందరూ కూడా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన దేశ పిత మహాత్మా గాంధీజీ ఏదైతే మనము వచ్చేసి మన దేశంలోనే ఉత్పత్తి చేసుకున్నటువంటి వస్తువుల్ని మనము ఉపయోగించుకోవాలని ఆయన ఒక ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని గుర్తిస్తూ ఈ యొక్క దినంని మనం అందరం కూడా జరిపించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతటా కూడా ఈ గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే వచ్చేసి మనకు చేనేత కార్మికులు ఉన్నారో ఈ హ్యాండ్లూమ్స్ ఉన్నాయో దాని మీద ఆధారపడి వాళ్ళ ఒక వృత్తిగా వాళ్ళ ఒక జీవనాన్ని కొనసాగుతున్న వాళ్ళని అందరినీ కూడా మనం వచ్చేసి చేతులు కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం తరపున నేతన్న నేస్తం అని ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళొక మగ్గాలకు కానీ దేనికైనా ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో దాదాపు 24,000 రూపాయలు వాళ్ళకు వచ్చేసి అందజేస్తున్నారు, సహకారం అందజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో ప్రజలందరూ కూడా వచ్చేసి వాళ్ళకు సహకారం అందించే విధంగా మనము ఏదైతే మనము హ్యాండ్లూమ్స్ అని చెప్తున్నామో దాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క నేతన కూడా బాగుపడతారని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా నా కోరిక ఏంటంటే మీ వంతు ఒక టవల్ కానీ లేకపోతే ఒక షర్ట్ కానీ ఏదైనా ఒక వస్తువు ఖచ్చితంగా చేనేత చేస్తున్నటువంటి మన ఫ్యామిలీస్ దగ్గర నుంచి మీరు కొనుక్కొని దాన్ని ఉపయోగిస్తే వాళ్ళ జీవనాధారం బాగుపడుతుందని వాళ్ళు బాగుపడతారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.